ఇక్కడ ఈ రోజు మీ ఉత్సాహాల మధ్య ఒకసారి మన పార్టీ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాం ఎక్కడికి వచ్చాము అన్నది ఒకసారి ఆలోచన చేస్తే సెప్టెంబర్ 25వ తారీఖున 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ అంటే 13 ఏళ్ల కిందట సంఘర్షణ మొదలైంది ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండేళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం నాన్నగారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం అవమానాలను సహించి కష్టాలను భరించి నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెమ్మకి ప్రతి అవ్వకి ప్రతి తాతకు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు కోట్ల మంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ వాడిగా మీ ఆప్తుడిగా మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తా ఉన్నాడు ఈరోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం ఎన్ని ముందున్నా కూడా మన మీద ఎన్ని రాళ్ళుకైనా పడినా కూడా ఎవరు కూడా పగబట్టినా కూడా ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా కూడా ఎన్ని నిందలు వేసినా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు నా గుండె బెదరలేదు నా సంకల్పం చెదరలేదు నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడు కూడా నా చెయ్యి కూడా విడవలేదు తోడుగా నిలబడ్డారు అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు కాబట్టి 2019లో అంటే 3 ఏళ్ల క్రితం చరిత్రలో కని విని ఎరగని విధంగా కని విని ఎరగని మెజారిటీ దేవుడు దయ మీ అందరి అండ
ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులతో ఆ దేవుడి దయతో 175 స్థానాలకు ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఒకవైపున 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా, మరోవైపున ఆ దేవుడి దయ చూడండి, 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం 23 సీట్లకు 23 ఎమ్మెల్యే సీట్లకే 3 ఎంపీ సీట్లకే పరిమితమయ్యేట్టుగా చేశారు దేవుడు. ప్రజలు అందరూ కలిసి అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే ప్రజల మీద మమకారమని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం, పేదల కోసమే బతికాం, సామాన్యుల కోసమే బతికాం, అన్ని ప్రాంతాల కోసమే బతికాం, అన్ని వర్గాల కోసమే బతికాం, అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం. మేనిఫెస్టోను రిలీజ్ చేసే దాన్ని ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, గతంలో మేనిఫెస్టోలు అన్నది రిలీజ్ చేసేటప్పుడు ఎన్నికలప్పుడు చేస్తారు, ఆ తర్వాత వాటిని చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చాలా చూశాం. అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి పరిపాలన సాగించాం ఈ 3 సంవత్సరాల కాలంలో. కాబట్టి తన మేనిఫెస్టోను చూపించడానికి తానే భయపడిన ఆ పార్టీ ఆ టీడీపీ, తన మేనిఫెస్టోను ఎవరికీ కూడా దొరకకుండా గతంలో మాయం చేసిన ఆ పార్టీ, తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని యూట్యూబ్ నుంచి, వారి వెబ్సైట్ నుంచి కూడా సైతం తీసేసిన ఆ పార్టీ, ఆ టీడీపీ ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95% హామీలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లోపే అమలు చేసి ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకు వెళ్ళి మనిషి మనిషిని కలుస్తూ, అక్క అన్న ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఈ పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతూ ఉంటే, ఆ అక్క అన్న చెల్లెమ్మ అవ్వ ఆ తాత ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయి అని ఆశీర్వదిస్తా ఉంటే, ఇప్పుడు ఆ పార్టీ అంటే ఆ టీడీపీ మన మేనిఫెస్టోను చూడడానికే ఈరోజు భయపడతా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది అంటే మన పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నాము అనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ ఈరు మూడు సంవత్సరాల పరిపాలన అంతకుముందు మనం ప్రయాణం చేసిన యుద్ధం అన్నింటా కూడా దేవుడు దయ పుష్కలంగా మనకు ఉండి ఎత్తి పట్టుకుంది. ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా అనుకూలంగా పారదర్శకంగా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ఎలా చేయగలమో ఎలా మార్చామో చూపించింది. ఇది రైతుల మీద మమకారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పరిపాలనలో చేసి చూపించింది. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయం అంటే ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది. ఇవి పరిపాలనా సంస్కరణలు అంటే ఈ మాదిరిగా ఉంటాయి అని చేసి చూపించింది. ఇది అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుంది, ఇలా పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది అని చేసి చూపించింది. ఇది అవ్వ తాతల మీద మమకారం అంటే ఈ మాదిరిగా ఉంటుంది, ఇలా చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం. ఇది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానం అంటే ఇది ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైద్య ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడము అని అంటే ఈ మాదిరిగా చేస్తే ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారు అని ఈ మూడు సంవత్సరాలలో చేసి చూపించింది మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా సవాలు విసిరినా కూడా ఆర్థికంగా అంతకుముందు పాలకుడు అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాష్ట్రాన్ని ముంచేసిపోయినా, అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఆ బకాయిలను మనమే కట్టాల్సి వచ్చిన నవరత్నాల పాలను అందిస్తామనే మాట చెప్పాం. ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేశామని సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను, మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను, మీ తమ్ముడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
2019 వరకు సాగిన ప్రయాణం కానివ్వండి, 2019 నుంచి 2022 వరకు అంటే నేటి వరకు జరిగిన పాలన కానివ్వండి, ఇక మీదట జరగబోతున్న ప్రయాణం కానివ్వండి. ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం సాగుతా ఉంది మన పాలన, మన ప్రయాణం. ప్రజా జీవితంలో మన పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ గా ఏం చేశాం, ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఇలాంటి అడుగులు గతంలో ఎప్పుడైనా పడ్డాయా, ఇంతటి మార్పు ఎప్పుడైనా కూడా చూశామా అన్నది కళ్ళ ఎదుటదే, కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తా ఉన్నా కూడా అయినా అసూయతో గిట్టని వారు విమర్శలు నిందలు చేస్తా ఉన్నారు. మంచి చేసిన చరిత్ర గాని, మాటకు విలువ ఇచ్చిన నైతికత గాని ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా అని చెప్పి నేను ఈరోజు సవాల్ విసిస్తా ఉన్నాను. ఈ దుష్ట చతుష్టయం, దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అంటే ఈ బాబు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5, వీరికి తోడు వీరికి ఒక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా, ఈ ఎల్లో పార్టీల జాయింట్ గజదొంగల ముఠాను చూసి వారి రాతలను, పైశాచిక మాటలను చూసి అన్ని రకాలుగా కూడా ఇంటింటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి మంచి చేసిన మనం మన చేతులతోనే సమాధానం ఇస్తాం. చెప్పినవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలలో ఇప్పటికే మేనిఫెస్టోలో 95% అమలు చేసి చేసిన పార్టీ మీద చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయని వాడు, మోసం చేసిన వారు ఈరోజు విమర్శలు చేస్తూ ఉంటే, 3 ఏళ్లలోనే నవరత్నాల్లోని ప్రతి ఒక్క స్కీమును కూడా అమలు చేసిన మన పార్టీ మీద, అమలు చేసిన మన ప్రభుత్వం మీద, 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కూడా కాని వ్యక్తి ఈరోజు నోరు పారేసుకుంటా ఉంటే, ఆ విమర్శల్ని, ఆ కట్టుకథల్ని, ఆ పచ్చి బూతుల్ని, వాటికి అబద్ధాలను కూడా జోడించి ప్రచారం చేసే వాళ్ళు ఈరోజు పత్రికలు, టీవీలు నడుపుతా ఉన్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో మన కర్మ కొద్దీ ఈరోజు చూస్తా ఉన్నాం. వీరంతా కూడా అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో బాగా మెక్కేశారు, గతంలో బాగా నొక్కేశారు, గతంలో బాగా దోచుకొని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజదొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. గతంలో మాదిరిగా దోచుకో పంచుకో అన్న పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తా ఉన్నాం. వీళ్లకు ఎన్ని జలుసులు మాత్రలు ఇచ్చినా కూడా వీళ్ళ కడుపు మంట తగ్గదు.
కారణమేమిటి అని అంటే గజదొంగల ముఠాకు గతంలో మాదిరిగా వస్తా ఉన్నది రావడం లేదు కాబట్టి వీళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఏ మందు ఏ మార్పు చేసినా కూడా వీళ్ళకు కడుపుమంట తగ్గదు మనం మాత్రం జనం ఇంట ఉన్నాం మనం జనం గుండెల్లో ఉన్నాం గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీల్లో మాత్రమే ఉంది ఎల్లో పేపర్లలో మాత్రమే ఉంది ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే గజదొంగల ముఠా మాత్రమే ఉంది వారికి మనకి పోలిక ఎక్కడ మన చేతల పాలనకు వారి చేతగాని పాలనకు మధ్య పోటీల మన నిజాలకు వారి అబద్ధాలకు మధ్య పోటీన మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీన మనది నిండు గుండెతో మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కాబట్టి వారి గుండెలు బద్దలవుతా ఉన్నాయి మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టి రాక్షస గణాలన్నీ కూడా ఒక్కటవుతా ఉన్నాయి ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర గాని వీళ్ళు చేస్తామంటే నమ్మే మనిషి గాని ఈరోజు లేడు కాబట్టి ఈరోజు కులాల కుంపట్లు పెడతా ఉన్నారు మతాల మంటలు పెడతా ఉన్నారు పచ్చి అబద్ధాలతో ఇవాళ దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు నాకైతే ఈ బాబు మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు తోడుగా ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు అండగా టీవీ సాయి తోడుగా నిలబడకపోవచ్చు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడు అండ నాకు ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తా ఉన్నా నాకున్నది ఒక్కటే అది మీ తోడు అని చెప్పి మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా ఆ దేవుడి దయ మీ తోడు ప్రజలందరి చల్లని దీవెనలు ఈ మూడింటి మీదనే మీ జగన్ ఆధారపడతాడు అని మాత్రం సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాలన్నింటి మీద కూడా మనమంతా కూడా ఆలోచన చేసేందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆలోచన కలుగ చేసేందుకు ఈ ప్లీనరీలో తీర్మానాలు చర్చలు ప్రసంగాలు ఉపయోగపడతాయి అని కోరుకుంటూ ఈ ప్లీనరీని మన మూడో మహాసభను ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాను ప్లీనరీ సమావేశం ముగింపు సందర్భంగా అంటే రేపు సాయంత్రం విస్తృత స్థాయితో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వస్తా ఉన్న కార్యకర్తల్ని అభిమానులను ఉద్దేశించి రేపు సాయంత్రం మరొకసారి సుదీర్ఘంగా నేను మాట్లాడతాను అని చెప్పి తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను